ఈ రోజు విజయవాడ కనకదుర్గ గుడికి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే మామూలుగా గుడికి అంటే మామూలుగా గుడి మెట్లు కడిగే వాళ్ళు ఎలా అంటే పైనుంచి కిందికి కడుక్కుంటూ వస్తారు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కింది నుంచి పైకి కడుక్కుంటారు వచ్చే దాని మీద కాంట్రవర్సీ జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద లీడర్స్ అందరు ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ మెట్ ఇక్కడ ఎక్కడి నుంచి కడిగారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఈ స్టెప్ పైకి వెళ్తున్నారు. అంటే మామూలు ఏంటంటే గుడి మెట్లు కడిగేటప్పుడు పై నుంచి కిందికి రావడం ప్రాసెస్, కానీ కింది నుంచి పైకి రావడం అనేది దాని మీద కాకపోవడం జరుగుతుంది. మరి మనకైతే తెలియదు, నేను కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ పక్కన ఉన్న వాళ్ళైనా చెప్పాలి లేదంటే అనేది అయితే దాని మీద డిస్కషన్ అయితే ప్రతి ఒక్కరూ కాంట్రవర్సీగా మాట్లాడుతారు బ్రదర్. అదొక్కటి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మామూలుగా మనమైన మొక్కున్న వాళ్ళు ఏంటంటే పైనుంచి మంచి శుభ్రంగా కింది వరకు మెట్లు కడిగి తర్వాత కింది నుంచి బొట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అది మామూలుగా జరిగే ప్రాసెస్. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం వల్ల చాలామంది ఏంటంటే డిప్యూటీ సీఎం ఇలా చేయడం ఏంటి అని కాంట్రవర్సీ అయితే తీసి వస్తున్నారు. అలాగే మెయిన్ దేవుని ప్రసాదం లడ్డూలో కానీ ఇప్పుడు మామూలుగా ఏమన్నా జరుగుతున్న కాంట్రవర్సీ విషయాలు ఏంటంటే నెయ్యి బదులు ఎముకల నుంచి తీసిన నెయ్యి ఇట్లా కల్తీ నెయ్యి అనేది జరుగుతుంది. దాని మీద ఎందుకు స్పందిస్తలేరు, దాని గురించి ఎందుకు డిస్కషన్ అనేది ఒక క్లారిటీ ఇస్తలేరు, ప్రజలకు తెలుపుతలేరు అనే ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. అందులో పాటు మళ్ళీ ఏమంటే ఇది రావడం అనేది కూడా కొద్దిగా కాంట్రవర్సీగా మారింది ఈ విషయం. దీనిపైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.